పోలింగ్ ముగిసే సమయానికి 83% అనూహ్య రీతిలో పోలింగ్ నమోదైంది. దాదాపు 665 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి చారి నడి తెలుసుకుందాం. చారి చెప్పండి, ఇంకెంత సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అసలు ఏ విధంగా ఏ ప్యానెల్స్ తమ విజయం మీద ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నారు? 5 గంటలకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఈ ప్రకటన చేశారు. 2 గంటల వరకు, ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి గడువు ఇచ్చారు. అయితే ఈ గడువుని సినిమా షూటింగ్ లో ఇతరత్ర కారణాలతో బయట ఉన్నటువంటి వాళ్ళంతా ఓటకు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ 2 ప్యానెల్కు సంబంధించినటువంటి ఇద్దరు ప్యానెల్ లో ఉన్నటువంటి వారందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత 1 గంట పోలింగ్ కు సంబంధించినటువంటి గడువును పొడిగించారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో అప్పటికే ఇచ్చినటువంటి గడువు లోపు ఉన్నటువంటి టైంలోనే ఎక్కువ 150 మంది వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలో ఉన్నటువంటి నేపథ్యంలో మరొక గంట సమయం ఇవ్వడం వల్ల అదనంగా వచ్చేటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడం వాళ్ళు కూడా ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పేసి 2 ప్యానెళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పోలింగ్కు సంబంధించినటువంటి గడువుని 2 గంటల నుంచి 3 గంటల వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే ముందిచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిస్తే 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేది. కానీ 1 గంట సమయం పోలింగ్కు సంబంధించినటువంటి ప్రాసెస్ ని పొడిగించినటువంటి నేపథ్యంలో 5 గంటలకు కౌంటింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభించాలి అనేది ఇప్పటికి ఈ మాకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్న్ అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించేటువంటి వాళ్ళ సంఖ్యను కనుక చూస్తే ప్రతి ప్యానెల్ నుంచి 2 సభ్యులకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే కౌంటింగ్ కేంద్రం లోపల ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కౌంటింగ్ ఏదైతే ఉదయం పోలింగ్ కేంద్రం జరిగిందో ఆ పోలింగ్ కేంద్రానికి బయట సీటింగ్ను ఏర్పాటు చేశారు. ఆ సీటింగ్లో ఉన్నటువంటి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా అక్కడ కూర్చుంటారు. ఇక ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి పోటీ చేసిన బరిలో ఉన్నటువంటి 2 టీంలకు సంబంధించినటువంటి వాళ్ళిద్దరూ కూడా కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియని చూడటానికి అవకాశం ఇచ్చింది ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలోనే 5 గంటలకి పోలింగ్ ప్రక్రియ 5 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైతే సుమారు తెలిసి రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే గతంలో జరిగినటువంటి ఎన్నికలకి ప్రస్తుతం జరిగినటువంటి పోలింగ్ కనుక చూసుకుంటే 80% కంటే ఎబో జరిగినటువంటి నేపథ్యంలో అన్ని ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి ఓటన్నింటిని కూడా లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని ఓట్లను లెక్కించడానికి రాత్రి 10 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. అయితే ఇంతలో ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని మనం చూసాము. 2 ప్యానెళ్లకు సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక రకంగా చెప్పాలంటే పర్సనల్ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలని కూడా చాలా వరకు చూసాము. ఈ నేపథ్యంలోనే ఈ మాకు సంబంధించినటువంటి జస్ట్ 883 ఓట్లు ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి ఎన్నికలకు ఇంత హీట్ ఎక్కడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. 2 ప్యానెళ్లకు సంబంధించి ఒకరికి ఒకరు విమర్శలు చేసుకోవడము, ఆ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఆరోపణలు అవతల వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు వీళ్ళు కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో పరస్పరంగా వాదనలు దూషణల పర్వం దాకా వెళ్ళింది. అంతెందుకు ప్రచారంలో విమర్శలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మనకి ఇందాక అందిన సమాచారం ప్రకారము క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందని, అంటే దాదాపు 83% ఓటింగ్ జరిగినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే మంచు విష్ణు ప్యానెల్ సంబంధించి మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిస్తే ప్యానెల్ గెలవకపోవచ్చు, ఒకవేళ ప్రకాష్ రాజు అధ్యక్షుడిగా గెలిస్తే ప్యానెల్ ఓడిపోవచ్చు. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటి బెట్టింగ్స్ అయితే కొనసాగుతున్నాయి కదా? రైట్. ప్రతిసారి ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రాసెసే కొనసాగుతుంది. గతంలో జరిగినటువంటి మాకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రెసిడెంట్ టీము గెలవడము, ప్రెసిడెంట్ టీంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల తమకు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలని పూర్తిగా అమలు చేయడానికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితిని గతంలో మాకు సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళంతా చెప్పినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. నిన్నటి వరకు జరిగినటువంటి క్యాంపెయిన్లో కూడా చాలా స్పష్టంగా ప్యానెల్ ప్రెసిడెంట్స్
చేసినటువంటి ప్రచారాల్లో కూడా ఇదే ఆ ప్యానెల్ మొత్తాన్ని గెలిపించండి ఎవరు కూడా ప్రెసిడెంట్ కి మంచు విష్ణుకి లేదంటే ప్రకాష్ రాజ్ కి వేసి మిగతా సెక్రటరీలు కావచ్చు జాయింట్ సెక్రటరీలు కావచ్చు వీటన్నిటిని క్రాస్ ఓటింగ్ చేయకూడదు ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఆ ఎన్నికల మానిఫెస్టో ఏదైతే ఇచ్చారో మానిఫెస్టో అమలు చేయడానికి కమిటీ ప్యానెల్ పూర్తి స్థాయిలో ఆ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమైనప్పుడు ఆ ప్రెసిడెంట్ ఎన్నికైనటువంటి వాళ్ళ కమిటీనే ఎక్కువ సంఖ్యలో మెంబర్స్ ఉంటేనే దానికి సంబంధించి ఈజీగా అనుకున్నటువంటి నిర్ణయాలను తీసుకున్నటువంటి తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా అమలు చేయడానికి వీలవుతుంది కాబట్టి ప్యానెల్లో రెండు ప్యానెల్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్తో పాటు ఆ ప్యానెల్ మొత్తాన్ని కూడా గెలిపించాలని ఒక అపీల్ మాత్రం చేశారు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సరళి కావచ్చు చూసినటువంటి పరిస్థితి కనుక చూస్తే ప్రెసిడెంట్కి ఒక కొందరికి ఓటేసినట్టు తర్వాత మిగతా ఆపోజిట్లో ఉన్నటువంటి ప్యానెల్లో కొంతమందికి ఓట్లు క్రాస్ అయ్యాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత ప్రతిష్టాత్మకంగా ఇద్దరు తీసుకున్నారు ప్యానెల్ కోసం వాళ్ళు అపీల్ చేసినప్పటికీ మాలో ఉన్నటువంటి సభ్యుల ఓటు హక్కు వినియోగించుకునే అంశం మీద మాత్రం కొంత క్రాస్ ఓటు అయినట్టే చాలా స్పష్టంగా అర్థమవుతుంది పదే పదే ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు ఒక ప్యానెల్ పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్తో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మెజార్టీ సభ్యుల్ని గెలిపించాలి అనే ప్రచారం కూడా జరిగిందంటే క్రాస్ ఓటింగ్ కు ఎక్కువగా అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు 83% హైయెస్ట్ పోలింగ్ జరిగింది అంటే దీన్ని ఎలా విశ్లేషించొచ్చు ఇక్కడ మానిఫెస్టోలు ఆకర్షించాయా లేకపోతే ప్రలోభాలు అలాగే బ్లాక్ మెయిలింగ్లు బెదిరింపులు ఏవి ఈ స్థాయిలో ప్రభావం చూపించాయి అనుకోవచ్చు ఇంత హైయెస్ట్ పోలింగ్ కి అంటే ప్రధానంగా రెండు ప్యానెళ్లకు సంబంధించినటువంటి సభ్యుల్ని గనక మనం చూస్తే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ని గనక చూస్తే గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకి ఈసారి జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకి పూర్తిగా భిన్నంగా జరిగిందనే చెప్పొచ్చు ఉదయం నుంచి ఓటకు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి సినీ నటులు కావచ్చు ఓటకు వినియోగించినటువంటి ప్రతి సభ్యులు కూడా ఇప్పుడు జరిగినటువంటి ప్రచారం కావచ్చు ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం హైలైట్ అయిందో వీటన్నిటినీ సినిమాకు సంబంధించి మాలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కమిటీ సభ్యులు ఉన్నటువంటి వారికి ఏ మేరకు బెనిఫిట్ అవుతుంది వీళ్ళకు ఉన్నటువంటి వెల్ఫేర్ ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి కొంతమంది మాట్లాడినటువంటి సందర్భంలో నిర్మాతలకు సంబంధించినటువంటి అంశాలు ఆ సినిమాకు ఇచ్చేటువంటి తేదీలకు సంబంధించినటువంటి అంశాలు రెమ్యునరేషన్కు సంబంధించినటువంటి అంశాలు అలాగే ఆర్ నారాయణ మూర్తి లాంటి సినీ నటులు కూడా ఒక రకమైనటువంటి కామెంట్ చేశారు పక్కనున్నటువంటి వాళ్ళకు కాదు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కళాకారులకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అనే ఒక కామెంట్ కూడా చేశారు అంటే సినిమాకు సంబంధించి మాలో చాలా రకాల సమస్యలు ఉన్నాయనే ఒక అంశాన్ని మాత్రం ఈ ఎన్నికల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా మంది సినిమా మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలన్నీ కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కావచ్చు గతంలో కరోనా నేపథ్యంలో ఉన్నటువంటి సినిమా షూటింగ్ లేకపోవడం ఇలాంటి అంశాలన్నీ కూడా ఈసారి మా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాలో చాలా స్పష్టంగా చెప్పారు మా ఎన్నికల ఎజెండా మనం చూస్తే మంచు ఫ్యామిలీ చేసినటువంటి మేనిఫెస్టోని చూస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మేనిఫెస్టో ఇందులో ఉన్నటువంటి అంశాలని కనుక చూస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో ఎట్లా ఉంటుందో అట్లా చెప్పారు అంటే ఒక రకంగా మాలో ఉన్నటువంటి కార్మికుల అందరికీ సంబంధించినటువంటి వెల్ఫేర్ అంశం అనేది ఈసారి చాలా స్పష్టంగా చర్చలోకి వచ్చింది అదే ప్రధానంగా పనిచేశాయనే ఒక అభిప్రాయం మాత్రం వెల్లడవుతుంది ఎందుకంటే రెండు ప్యానెళ్లకు సంబంధించినటువంటి మేనిఫెస్టో అనేది మాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి టచ్ చేసేటువంటి అంశం కాబట్టి ఇది పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద కూడా ఫోకస్ అయింది దాని ఎఫెక్ట్ కూడా చాలా స్పష్టంగా ఉంది అందుకే మాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఓటకు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ లాస్ట్ టైం చూసుకుంటేనే 474 ఓట్లు అంటే 2019 విషయం నేను మాట్లాడుతున్నా అప్పుడే కౌంటింగ్ అయ్యేసరికి దాదాపు తెల్లవారింది కానీ ఈసారి బ్యాలెట్ అంటే మాన్యువల్ గానే కౌంట్ చేయాలి అండ్ బ్యాలెట్ పేపర్స్ కూడా చూసుకుంటే కనుక ఒక 5 to 6 ఉన్నాయి దీన్ని బట్టి చాలా టైం టేకింగ్ అవుతుంది కదా 9-10 లోపు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా దానికి సపరేట్ గా ఏమన్నా అక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ ఏమైనా రిక్రూట్ చేశారా అంటే మీరు చెప్పినట్టు చాలా క్లియర్ గా
ఓటింగ్ శాతం ఎక్కువైనటువంటి నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా లేట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దీంతో పాటు ప్రచారానికి సంబంధించినటువంటి సరళినే చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి మా అసోసియేషన్ కు సంబంధించినటువంటి సభ్యులంతా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఉదయం పోలింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ లో కూడా ఒకరు రిగ్గింగ్ చేస్తున్నారని ఒకరు ఓటు హక్కు లేకపోయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారని ఒక ఇలాంటి మైన్యూట్ విషయాలన్నింటిని కూడా పూర్తిగా క్లీన్ గా అబ్జర్వ్ చేసినటువంటి ఈ నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా రెండు ప్యానెళ్లకు సంబంధించినటువంటి సభ్యులు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోతే 10 గంటల వరకు కంప్లీట్ అవ్వాలి. కానీ ప్రస్తుతం ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితిని గనక మనం చూస్తే అన్ని ప్రతి క్షణక్షణం ఒక డ్రామా లాంటి పరిస్థితి, ఒక ఉత్కంఠభరితమైనటువంటి సినిమా ఎట్లా ఉంటుందో మాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా అలాగే జరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ కూడా అంత సాఫీగా అంత ఈజీగా జరుగుతుంది అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా తీసుకుంటున్నారు. రెండు ప్యానెళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ అంత ఈజీగా అంత త్వరగా ముగుస్తుందనే ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తం కావట్లేదు. ఎందుకంటే ప్రతి అంశాన్ని మైన్యూల్ గా చూసేటువంటి ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ 10 గంటల వరకు ప్రశాంతంగా సాఫీగా జరిగితే పూర్తవుతుంది, లేదంటే 12 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మొత్తం ఉత్కంఠభరితంగా సాగిన పోలింగ్ ఘట్టం ముగిసింది, ఇక కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. క్షణక్షణం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, నిజంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు? ఇటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలవబోతుందా, మంచు విష్ణు ప్యానెల్ గెలవబోతుందా, ఎవరు ఓట్ పోలరైజేషన్ లో సక్సెస్ అయ్యారు, పోల్ మేనేజ్మెంట్ లో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరి మేనిఫెస్టో ఆకర్షించింది, ఎవరిని నమ్మారు ఓటర్లు అనేది 10 గంటల కల్లా